వర్షానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ భరత్ అందిస్తారు. భరత్, ఏంటి అప్డేట్స్? ఇంకా ఎంతసేపు వర్షం కురుస్తుంది? ఇంకా ఇంతకుముందు మీరు చెప్పినట్టు హయత్ నగర్ నుంచి ఇటు కీసర దాకా భారీ వర్షం ఉంది. హయత్ నగర్ ఏరియా అయితే మొత్తం విజయవాడ హైవే పూర్తిగా జలమయమైంది. విజయవాడ హైవే మీద ఎవరు పోయే పరిస్థితి లేదు. ఇక గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉన్నటువంటి హై ఎండ్ కార్స్ అటు పోతే మునిగిపోయే ప్రమాదం ఉంది. కేవలం లారీలు లేకపోతే ఏమైనా డీసీఎం లాంటివి పోవాలి, అవి కూడా పోలేని పరిస్థితి, ట్రాఫిక్ కూడా జామ్ అయింది. సో ఇంకా ఎంతసేపు వర్షం కురుస్తుంది భరత్? సంగతి ఇంకా మినిమం 1 అవర్ పాటు వర్షం కంపల్సరీగా ఉంటుంది. సిటీ అంతటా కూడా వర్షం పడుతుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ నల్గొండ తర్వాత ఈ ఆనుకొని ఉన్న, మీరు చెప్పిన విజయవాడ హైవేని ఆనుకొని ఉన్న ప్రాంతంలో అతి భారీ వర్షం కురుస్తుంది. ఆల్రెడీ హయత్ నగర్ లో 21 సెంటీమీటర్లు క్రాస్ అయింది 8 గంటల సమయానికి. అంటే 12 గంటల్లోనే 21 సెంటీమీటర్ల వర్షం హయత్ నగర్ లో పడింది. ఇప్పుడు లేటెస్ట్ 8 వరకు 21 సెంటీమీటర్స్. అట్లాగే అబ్దుల్లాపూర్ మెట్లో 18.1 సెంటీమీటర్ వర్షపాతం. తర్వాత హస్తినాపురంలో 17.8 సెంటీమీటర్లు, ఉప్పల్లో 17 సెంటీమీటర్లు, సరూర్ నగర్ లో 17 సెంటీమీటర్లు, కాప్రాలో 16, చెర్లపల్లిలో 15 సెంటీమీటర్లు, తర్వాత దమ్మాయిగూడలో 15 సెంటీమీటర్లు, మల్లాపూర్ లో 14 సెంటీమీటర్లు, అల్వాన్ లో 13, బండగూడ, మౌలాలి, తర్వాత మల్కాజ్గిరి ఇవన్నీ చోట్ల కూడా 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో ఓవరాల్ గా ఈస్ట్ హైదరాబాద్ అంటే తూర్పు హైదరాబాద్ ప్రాంతంలో మనం చూస్తే చాలా చోట్ల కూడా 13 నుంచి 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే మొదట వర్షం తూర్పు వైపు నుంచి స్టార్ట్ అయింది, ఆ తర్వాత ఇప్పుడు మొత్తం హైదరాబాద్ కూడా విస్తరించింది. సో హైదరాబాద్ ఇప్పుడు వర్షం తేరుకున్నప్పుడు కూడా ముందుగా తూర్పు హైదరాబాద్ నుంచే అది తగ్గుకుంటూ వస్తుంది. సో యూనిఫామ్ గా హైదరాబాద్ అంతా కూడా ఇప్పుడు వర్షం పడుతుంది. బట్ ఎక్కువ వర్షపాతం ఇక్కడ తూర్పు హైదరాబాద్ వైపు రావడానికి కారణం ఏంటంటే నల్గొండ భువనగిరి నుంచి క్లౌడ్ సిటీ వైపు రావడం వల్ల చాలా ఎక్కువ వర్షపాతం మనకు కనిపిస్తుంది. అందులో భాగంగా హయత్ నగర్ లో ఏకంగా 21 సెంటీమీటర్లు ఈ సీజన్ లో హైయెస్ట్ రెయిన్ఫాల్. నార్మల్ గా హైదరాబాద్ లో 20 సెంటీమీటర్ల పైగా రెయిన్ఫాల్ నమోదు కావడాన్ని చాలా తక్కువ సందర్భాల్లో మనం చూస్తుంటాం. సో ఆ చాలా తక్కువ, ఏ 10-15 సంవత్సరాలకు ఒకసారి బహుశా ఏదైనా సెంటర్ లో 21 సెంటీమీటర్లు నమోదైంది అనుకుంటాం. బట్ హయత్ నగర్ లో ఏకంగా 21 సెంటీమీటర్లు హయత్ నగర్, ఉప్పల్, సరూర్ నగర్, మల్కాజ్గిరి, అల్వాల్, కీసరా, చెర్లపల్లి ఈ ప్రాంతాల్లో దాదాపు అన్ని చోట్ల కూడా 15 సెంటీమీటర్ల కంటే ఎక్కువ రెయిన్ఫాల్ మనకు నమోదైన పరిస్థితి కనిపిస్తోంది. సో ఇక్కడ ప్రజలు అలర్ట్ గా ఉండాలి, బయటికి రాకపోవడం మంచిది. బయటికి రాకపోయినా ఇప్పుడు ఆ 21 సెంటీమీటర్లు వర్షపాతానికి లోతట్టు ప్రాంతాలు ఖచ్చితంగా జలమయమవుతాయి. నాలాకు దగ్గరలో ఉన్న ఇళ్ళు, చెరువులకు దగ్గరలో ఉన్న ఇళ్ళ వాళ్ళు ఖచ్చితంగా అలర్ట్ గా ఉండాలి, అప్రమత్తం. ఎందుకంటే చాలా చోట్ల కూడా కరెంటు కూడా లేదు. ఇప్పుడు హైదరాబాద్ లో లాస్ట్ 3 అవర్స్ గా చాలా చోట్ల కూడా కరెంటు పోయింది. తర్వాత రెయిన్ కూడా ఇంకొక మినిమం ఇంకొక 1 అవర్ అయితే పడేటట్టుంది. ఇదే ఇంటెన్సిటీతో, ఇదే ఏమాత్రం తక్కువ కాకుండా అదే ఇంటెన్సిటీతో మినిమం 1 అవర్ ఉండేందుకు అవకాశం కనిపిస్తుంది. రెయిన్ మొదలు తక్కువ అవుతాయి కనుక ఈ హయత్ నగర్, ఉప్పల్ ప్రాంతం నుంచే తక్కువ కావాలి. ఇంతవరకు అంటే క్రమక్రమంగా ఖమ్మం, వరంగల్ నుంచి తక్కువ అవుతూ ఇప్పుడు నల్గొండ, భువనగిరి, రంగారెడ్డి ఇక్కడ వరకు కురిసింది. భువనగిరి జిల్లా వలిగొండలో అత్యధికంగా 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇప్పుడు వాయుగుండం క్రమంగా పశ్చిమ వైపు వస్తుంది కాబట్టి రెయిన్ఫాల్ కూడా తూర్పు నుంచి పశ్చిమ వైపు కాంట్రాస్ట్ అవుతుంది. బహుశా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు రాత్రి 10 గంటల వరకు కూడా రెయిన్ కంటిన్యూ అవుతుంది. సో రాత్రి 10 గంటల వరకు కంటిన్యూ అవుతే చాలా ప్రాంతాల్లో కూడా ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్లేసెస్ లో 25 సెంటీమీటర్ల రెయిన్ఫాల్ కూడా క్రాస్ అవుతుంది. అదే జరిగితే అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు మాత్రం చాలా అలర్ట్ గా ఉండాలి. ఈవెన్ ఇన్ఫాక్ట్ హైదరాబాద్ లో చాలా చోట్ల కూడా 15 సెంటీమీటర్లు ఈజీగా క్రాస్ అవుతుంది. 15 సెంటీమీటర్ల రెయిన్ఫాల్ ఈ రాత్రి క్రాస్ అవుతుంది కాబట్టి రాత్రి ఇళ్లలోకి కూడా నీళ్లు చేరేందుకు అవకాశం ఉంది. వర్షం తగ్గితేనే చేయగలరు, కానీ వర్షం రాత్రి 10 గంటల వరకు కూడా కనిపించే అవకాశం మనకు కనిపించట్లేదు. సో నెక్స్ట్
24 అవర్స్ లో వర్షం పడే జిల్లాలు మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, సిద్దిపేట, తర్వాత సిరిసిల్ల, కామారెడ్డి, నిజామాబాద్ ఈ జిల్లాల్లో నెక్స్ట్ 3-4 అవర్స్ లో వర్షం పడబోతుంది. హైదరాబాద్ లో రాత్రి 10 గంటల వరకు ఇప్పుడున్న పరిస్థితులు బట్టి చూస్తే వర్షం కంటిన్యూ అయ్యేందుకే ఎక్కువ అవకాశం కనబడుతుంది. ఈ రెయిన్ఫాల్ ఈ సీజన్ లోనే హైయెస్ట్. మొన్న ఆశిష్ నగర్ లో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయితే మనం గవర్నర్ బంగ్లా దగ్గర, రాజ్ భవన్ దగ్గర ఎట్లా నీళ్లు నిలిచిపోయాయో మనం సిచ్యువేషన్ చూసాం. ఇప్పుడు హైదరాబాద్ అంతటా కూడా ఇదే రిపోర్ట్స్ వస్తున్నాయి, చాలా చోట్ల నిలిచిపోయాయి. అయితే ఉదయం నుంచి వర్షం పడుతుండడంతో చాలా మంది ఆఫీసుల నుంచి తొందరగానే ఇంటికి వెళ్ళిపోయారు. ఒకటి, రెండవది ఏంటంటే చాలా మంది అసలు బయటికి రాలేదు. ఇవాళ ఉదయం నుంచి వర్షం వాయుగుండం హెచ్చరికల నేపథ్యంలో బయటికి రాలేదు. దానివల్ల మనకు ట్రాఫిక్ జామ్స్ రిలేటెడ్ అప్డేట్స్ రావట్లేదు. బట్ ఇది వాయుగుండం కాబట్టి కొంత గాలితో కూడా వస్తుంది. 35-40 కిలోమీటర్ స్పీడ్స్ తో గాలులు వీస్తున్నాయి. దీనివల్ల చెట్లు పడిపోయేందుకు ఆస్కారం ఉంటుంది వరదతో పాటు. సో అలర్ట్ గా ఉండాలి. రాత్రి 10 గంటల వరకు కూడా రెయిన్ కంటిన్యూ అవుతుంది. ఈలోపు మోస్ట్ ఆఫ్ ది హైదరాబాద్ లో 15 సెంటీమీటర్లు క్రాస్ అవుతుంది. కొన్ని సెంటర్స్ లో 25 సెంటీమీటర్లు కూడా హయత్ నగర్, కీసరా ఇటువంటి ప్రాంతాల్లో, ఉప్పల్ ఇటువంటి ప్రాంతాల వాళ్ళు 25 సెంటీమీటర్స్ ప్లస్ రెయిన్ఫాల్ కూడా నమోదయ్యేందుకు ఆస్కారం ఉంది. ఆ తర్వాత ఇప్పుడు షేర్లింగంపల్లి, మాదాపూర్ ఇవన్నీ కూడా కొంచెం లేట్ గా పడుతుంది సాయంత్రం 6 నుంచి. కాబట్టి ఇక్కడ కూడా 15 సెంటీమీటర్స్ పైన రెయిన్ఫాల్ నమోదయ్యేందుకు ఆస్కారం ఉంది అని ఇప్పుడు IMD సంబంధించిన అలర్ట్స్ చెప్తున్నాయి. ఈ తెల్లవారుజామున, అంటే రేపు తెల్లవారుజామున వరకు కూడా తెలంగాణలో భారీ వర్షాలు ఉంటాయి. సంగారెడ్డి, తర్వాత వికారాబాద్ లాంటి జిల్లాల్లో రేపు మధ్యాహ్నం వరకు కూడా రెయిన్స్ కంటిన్యూ కావచ్చు. సో రేపు మధ్యాహ్నం తర్వాత తెలంగాణ నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం. కర్ణాటక, మహారాష్ట్ర వైపు ఈ వాయుగుండం వెళ్తుంది కాబట్టి అటువైపు ఎక్కువ వర్షాలు మళ్లీ పడేందుకు ఆస్కారం ఉంటుంది. తర్వాత కృష్ణా గోదావరి భారీగా వరద వస్తుంది. నిన్నటి వరకు SRSPకి ఫ్లాగ్ లేదు. ఇప్పుడు ఏకంగా ఒకసారి ఫ్లాగ్ పెరిగింది. శ్రీశైలం ప్రాజెక్టు కూడా దాదాపు 3 లక్షల క్యూసెక్ల ఫ్లాగ్ లేదు. ఈ వర్షాల వల్ల సింగూరు ప్రాజెక్ట్ ఒకటి నిండలేదు. ఆ సింగూరు ప్రాజెక్టు కూడా ఈ వర్షాల వల్ల ఇంకొక 4 TMC నిండాల్సి ఉంది. బహుశా ఆ 4 TMC ఈ వర్షాల వల్ల నిండే అవకాశం ఉంది. హిమాయత్ సాగర్ కూడా ఏ నిమిషమైనా దాన్ని గేట్ కట్టేసేందుకు అవకాశం ఉంది. ఇంకా దానికి కెపాసిటీ 2.6 TMC, దాదాపు దగ్గరలో ఉంది 2.5 TMC. అనుకునే చాలు గేట్ లెక్కాల్సి వస్తుంది. ఉస్మాన్ సాగర్ దాదాపు కెపాసిటీ ఎక్కువ, దానికి క్వశ్చన్ ఉంది. ఉస్మాన్ సాగర్ కి ఇబ్బంది లేదు. హిమాయత్ సాగర్ మాత్రం రాత్రి 7 నిమిషమైనా ఎక్కొచ్చు గేట్లు. దానివల్ల మూసీలోకి వరద వస్తుంది. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న కాలనీ వాసులు, అపార్ట్మెంట్ వాసులు, ఇండిపెండెంట్ ఇల్లు ఉన్న వాళ్ళైనా వాళ్ళు కూడా అలర్ట్ ఉండాలి. చెన్నప్ప, థ్యాంక్ యూ భరత్. మీరు చెప్తున్నట్టు హయత్ నగర్ ఏరియాలో ఇంకా వర్షం పెరిగే అవకాశం ఉందంటారు. ఇప్పుడు 21 సెంటీమీటర్ వర్షం కురిసింది. సో ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ హయత్ నగర్ చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువులన్నీ కూడా పొంగి పొర్లే ప్రమాదం ఉన్నాయి. ముఖ్యంగా కప్పల చెరువు, బాతుల చెరువు, కుమ్మరికుంట చెరువు, ఈ 3 చెరువు ఎంత ఉందేమో అవి ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి అని చెప్పాను. ఇప్పుడు ఆల్రెడీ అవి పొంగి పొర్లుతున్నాయి. దాంతో కప్పల చెరువు, తర్వాత బాతుల చెరువు కింద ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలనీలు అన్నిటిలోకి నీళ్ళు వచ్చేసింది. ఇప్పటికే కొంతమందిని ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నటువంటి కొంతమందిని ఆల్రెడీ పునరావాస కేంద్రాలు తరలించారు. దానికి దగ్గరలో ఉన్నటువంటి ఒక స్కూల్ బిల్డింగ్లో తరలించినట్టున్నారు. ఆ తర్వాత మిగతా వాళ్ళన్నింటి అందరికీ కూడా అలర్ట్ చేస్తున్నారు. అక్కడ ఇప్పుడు ఆల్రెడీ మున్సిపల్ అధికారులు కప్పల చెరువు, తర్వాత బాతుల చెరువు కింద ఉన్నటువంటి ప్రాంతాల్లో వాళ్ళు తిరుగుతున్నారు. ఇది హయత్నకు సంబంధించి